లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఆరున సమావేశం కాలేను సీబీఐ కి లేఖ రాసిన ఎంఎస్సి కవిత విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో రాణించాలి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన లాభసాటి పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారుల సూచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచాలని ధర్నా చేపట్టిన కాంగ్రెస్ ఇటీవల సీబీఐ నోటీస్ అందుకున్న ఎమ్మెల్సీ కవిత ఈ నెల 6న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో సమావేశానికి సిద్ధమైంది కానీ ఎఫ్ఐఆర్ లో ఆమె పేరు లేకపోవడంతో 6 కు బదులు ఆమెకు అనుకూలంగా ఉన్న తేదీలను సీబీఐ కి తెలియపరుస్తూ ఉత్తరం రాసింది సవరం ఎమ్మెల్సీ కవిత ఓ ప్రకటనను విడుదల చేశారు ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని స్పష్టం చేశారు సీబీఐ వెబ్‌సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించానని మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశానని పేర్కొన్నారు అందులో తన పేరు ఎక్కడ లేని విషయాన్ని తెలియజేశారు ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరున సమావేశం కాలేనని తెలుపుతూ ఈ నెల 11 12 14 15వ తేదీల్లో సీబీఐ కి అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు విద్యార్థులు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్ గారి విఠలరావు సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి అన్నారు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకొని భావి తరాలు సన్మార్గంలో నడవాలని సూచించారు జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్ గారి విఠలరావు సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి డిఈఓ దుర్గప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ ఫెయిర్ లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 390 ప్రాజెక్టులను రూపొందించారని పేర్కొన్నారు నేటి సమాజంలో యువతపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను రూపుమాపేందుకు విద్యార్థులు అవగాహన కల్పించుకుని ఈ ఫెయిర్ లో చట్టాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు అలాగే వాతావరణ కాలుష్య నివారణకై ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కళ్లకు కట్టినట్టుగా కనపరిచి తమ ఉనికిని చాటారని పేర్కొన్నారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఆహారపు అలవాట్లను తమ దైనందిన జీవితాలలో ఎలా తీసుకోవాలనే విషయాన్ని విద్యార్థులు కార్యక్రమానికి వచ్చిన వారికి వివరించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అండ్ విద్యా సాంకేతిక ప్రదర్శన నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో రంగవణంగా జరిగింది ఈ ప్రదర్శనలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు చాలామంది పాల్గొనడం జరిగింది వారి నృత్యాలతో మనలను గెస్ట్లను కూడా సంబరంతో ముంచేయడం జరిగింది అయితే ఈ ప్రదర్శనలో ఈరోజు చెప్పుకోదగ్గది ఏంటంటే 390 ప్రదర్శనలు టోటల్ చేయడం జరిగింది అంటే గతంలో ఒక 2 ఇయర్స్ కరోనా అప్పుడు ప్రదర్శన లేకుండే ఎవ్రీ ఇయర్ ఈ సైన్స్ ఫెయిర్ ప్రదర్శన జరుగుతూ ఉన్నది మరి దీంతో ఈ ప్రదర్శనతో ఎన్నో లాభాలు ఉన్నాయి విద్యార్థులు విద్యార్థుల్లో నేటి విద్యార్థులే భావి భారత పౌరులు రేపు వాళ్ళ మేధోశక్తి కానీ పరిశోధనలు కానీ సైన్స్లో కానీ మరి వాళ్ళ విజ్ఞానం పెంపొందాలంటే ఇటువంటి ప్రదర్శనలకు కంపల్సరీ రావాలా చాలామంది స్కూల్స్ వాళ్ళు వచ్చిండ్రు నేను అనుకుంటున్నా మరి ఈ ప్రదర్శన వల్ల వాళ్ళకు కూడా చాలా మరి సాంకేతిక పరం కానీ ఇతర పరం కానీ మరి విజ్ఞానం కూడా పెరిగిందని నేను భావిస్తూ మరి ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పాల్గొనని వారి విద్యార్థులకు కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీరు పాల్గొనాలని చెప్తూ మరి మీరు ఇటువంటి ప్రదర్శన చేసి మన జిల్లాకే కాదు మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కాదు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పేసి అట్లాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మర్చిపోవద్దని చెప్పి ఉపాధ్యాయులకు అందరికీ కూడా నా నమస్కారం అండి
అయితే ఈ రైతు రక్షణ సదస్సు అనేది జరగడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే సైన్స్ అనేది మన నిత్య జీవితంలో ఎంతో దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది. ఎందుకంటే మనము పూర్వము మహిళలు ఎంతో కష్టపడి మనము ఏదైనా చేయడానికి గంట దానికి దానికి ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఎవరో ముందు తప్పుకుంటే ఈ వేళ మనకి మిక్సీలు గ్రైండర్లు పుట్టుకురాలేదు. అంటే ఈ కష్టం ఎవరో ఒకరు గుర్తించి వాళ్ళ మేధస్సుతో ఆలోచించి ఒక మా మనకి పరికరాన్ని తయారు చేసి ఇవ్వగలిగారు. అయితే విద్యార్థులుగా మీరు చేయాల్సింది కూడా అదే. ఎందుకంటే ఆవిష్కరణ అనేవి ఎక్కడి నుంచో రావు. మీ చుట్టూ ఉన్న సమస్యల పట్ల అంటే ఎవరు దేని గురించి ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు గ్రహించగలిగితే దాని నుంచే మీకు ఆలోచన నుంచి ఎన్నో వస్తాయి. మీ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏం చేస్తే మీకు రిలీఫ్ దొరుకుతుంది అనే చిన్న చిన్న విషయాల నుంచే ఈ వయసు నుంచి కూడా మీకు ఆ పరిశోధన అనేది చేయగలిగితే మీరు ఆయా పరంగా దానికి అన్వేషించగలుగుతారు మార్గాలని. అలాగే ఈ మధ్య ఇటీవల కాలంలో మనకి రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరిగిందన్న విషయం మనందరికీ తెలుసు. తెలుసా మీ అందరికీ దాని ఫలితం ఏమైంది? మనకి పెట్రోల్ వసతులు తగ్గిపోయినాయి. మనమంతా కూడా డిపెండెంట్గా బతుకుతున్నాం. పెట్రోల్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటే కానీ మన వాహనాలు కదిలే పరిస్థితి లేదు. అయితే దీనికి మనకి ప్రత్యామ్నాయాలు ఏంటి అనేది వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి విద్యార్థులైన మీరు ఈ దశ నుంచే కూడా ఇప్పుడు కూడా మీరు 390 పరిశోధనలు చేశారని చెప్తున్నారు మన వాళ్ళు. అయితే ఈ 390 పరిశోధనలు ఇక్కడితో ఆపకండి. మీరు దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు కనుక ఇంకొక ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే ఏదైతే మీరు ఇప్పుడు తీసుకున్నారో అదే సబ్జెక్టుని దానిలోనే ముందుకెళ్ళండి. ఇంకా ఇండెక్స్ ఏం చేయగలుగుతాము, ఇంకా దీనికి సొసైటీకి చేరువగా ఎలా తీసుకెళ్ళగలుగుతాము, ఇలా మీ ఆలోచనని డెవలప్ చేసుకుంటూ ఉంటే కొత్త కొత్త ఆవిష్కరణలు బయటకు వస్తాయమ్మా. నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన స్థిరమైన సజీవ వనరులుగా అందించడం అందరి బాధ్యత అని వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. హొన్నాజీపేట్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రపంచ మృతిక నేల దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దర్పల్లి మండలంలోని హొన్నాజీపేట్ రైతు వేదికలో ప్రపంచ మృతిక దినోత్సవం సందర్భంగా ఫామ్ ఆయిల్ సాగుపై రైతులతో వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి ప్రవీణ్ మాట్లాడుతూ విపరీతమైన ఎరువులు, పురుగు మందులు, ఇతర రసాయన ఉత్పాదకాలు వాడడంతో నేల స్వభావమే మారిపోతుందని ఆయన అన్నారు. రైతులు ఆర్గానిక్ సేంద్రియ ఎరువుల పద్ధతిని అవలంబించుకోవాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ క్రింద రైతులకు పామాయిల్ మొక్కలను అందిస్తుందని, పామాయిల్ సాగు చేయడం వల్ల వరి కంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని, కావున పామాయిల్ పంటలపై రైతులు దృష్టి కేంద్రీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భగవాన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మేడారం రాజేందర్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, రైతులు, తెరాస మాజీ మండల అధ్యక్షులు నల్ల హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరావతి అనిల్ ఆరోపించారు. బలహీన వర్గాల ప్రజల రిజర్వేషన్ 23% నుండి 50% వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, జిల్లా కేంద్రంలోని స్థానిక ధర్నా చౌక్ లో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరావతి అనిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 కోట్ల బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల బడ్జెట్లో సరైన ప్రాజెక్టు గాని, మెడికల్ కాలేజీలు గాని, యూనివర్సిటీలు గాని నిర్మించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తుందని, రైతుల ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. అలాగే బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని రచించినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించారని రాజ్యాంగం రాశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి అందులో బీసీల శాతం 50% ఉంటే వారికి 23% రిజర్వేషన్ కల్పించడం సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ పెంచేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవ్ వేణు, పీసీసీ కార్యదర్శి రాంభూపాల్ రామకృష్ణ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రజలకు ఏదైతే హామీలు చేశారో ఆ హామీల గురించి మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారే, దాని గురించి మేము డిస్కషన్ చేసుకోవడానికి మరి పీసీసీ గారి ఆదేశాల మీరు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఎందరూ సస్సెస్ అవ్వలేదు ఉంది, కేవలం 100% రూపాయలే, కేవలం 100% అంటే మనకు 50,000 కోట్లు. ఆ 50,000 కోట్లని ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టుకున్నాం, ఎన్ని హాస్పిటల్స్ కట్టాం, ఎన్ని యూనివర్సిటీలు కట్టాం, ఇప్పుడు కేవలము నీ మన తెలంగాణకే 2,30,40,00 కోట్లు అవుతా ఉంది. మరి డబ్బులు నెట్టుపోతా ఉన్నాయని ముఖ్యమంత్రి ఉంటాను. నీ స్వార్థాల కొరకు ప్రాజెక్టులు పెట్టి ఆ ప్రాజెక్టు నిరూపణపడతాయని ఇంజనీర్ చెప్పినా నీకు దద్దం ఇంజనీర్ నీకేం తెలుస్తారు, కూర్చుని పెట్టి మీరు ప్రాజెక్టు కంప్లీట్ చేశారే ఇంత మట్టుకు స్టార్ట్ లేవు. ఆ స్టార్ట్ అయితే ఎకరానికి 50,000 కరెంటు బిల్లు చెప్తా ఉంటారు. అదేవిధంగా మా దగ్గర ఇప్పటిదాకా అనీల్ అన్నారు, యంగ్ మ్యాన్ నేను ఒక నేను ఒక లిమిట్ని మాట్లాడితే అందరూ ప్రజాప్రతినిధులుగా కానీ మీరు దత్తం నిల్వ పెట్టండి అంటే నా ఏదో మంచిది కానివ్వండి, పనికిరాని ఎమ్మెల్యేలు అనుకుంటున్నాం. శాతం పైన ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్ ఉన్నది. మరి 50% ఉన్న బీసీలు 50% పైన ఉన్న బీసీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ ఎందుకు కల్పించారని చెప్పేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. నిన్నకుండా మన ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లో ఉన్న ప్రభుత్వం 76% రిజర్వేషన్లు మొన్న అసెంబ్లీలో పాస్ చేసింది, నిన్న దాకా మొన్న అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసింది. అందులో బలహీన వర్గాలు 13% నుంచి 14% నుంచి 27% రిజర్వేషన్లు ఇచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అక్కడ జనాభా లెక్క ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు 14% నుంచి 25% పెంచింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. మరి వాళ్ళ కేసీఆర్ అంగవైకల్యం ఉన్నా ఏనాడు కుంగిపోలేదు, పట్టుదలతో రాణించాలని భావించాడు. కష్టపడి చదివి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందారు. అతని ప్రతిభ పాఠశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు సొంతమయ్యింది. ఆయనది చిన్ననాటి నుండి కష్టాల కడలి. మధ్యతరగతి కుటుంబంలో జయించిన ఆయన అన్ని కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. అంగవైకల్యం ఉన్నా అది కేవలం శరీరానికి మాత్రమే అని రుజువు చేశాడు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందిన ఆయన విద్యార్థులను ఉన్నత రంగం వైపు నడిపించాడు. మాక్లూర్ మండలం మాణిక్ భండార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రాన్ని బోధిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించిన బస్వయ్య దివ్యాంగుల దినోత్సవం రోజున హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అంతకు ముందు మండల జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డులను కైవసం చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డు రావడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. కళాభారతి నిర్మాణం కోసం పాత కలెక్టరేట్ భవనాన్ని కూల్చివేస్తున్నారు. దీంతో పాటు జిల్లా క్రీడా మైదానం సైతం తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. విస్తీర్ణాన్ని పెంచి స్టేడియం నిర్మించాలని ఎన్ఎస్యుఐ డిమాండ్ చేసింది.
క్రీడాకారులను దృష్టిలో పెట్టుకొని నగరంలో ఉన్న క్రీడా మైదానంకు ఆటంకం కలగకుండా చూడాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. క్రీడాకారుల గుండెకాయలాంటి మైదానాన్ని తరలించకుండా చూడాలని కోరారు. కాపాడాలంటూ నినాదాలు చేశారు. స్వయంభూగా వెలిసిన సిద్ధిరామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయం ఎంతో విశిష్టత కలిగింది. దక్షిణ కాశీగా పేరొందిన బిక్కునూరు స్వయంభూ శ్రీ సిద్ధిరామేశ్వర స్వామి ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎంజి వేణుగోపాల్ గౌడ్ మరియు బీజేవైఎం నాయకులు ఎంజి శరద్ గౌడ్ దర్శించుకున్నారు. పూజలు చేసి ఆలయ కమిటీ వారి కోరిక మేరకు డమరుకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిరామేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు యాచం సురేష్, బల్ల శ్రీనివాస్ మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఈ రంగం అభివృద్ధి చెందాలన్నా అందులో యువత కీలక పాత్ర పోషించాలన్నారు. అప్పుడే మారుతున్న సమాజంలో మనం మనుగడ సాధిస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలంగాణ యంగ్ లీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీ జయంత్, తెలంగాణ యంగ్ లీడర్స్ చీఫ్ అడ్వైజర్, యూత్ మోటివేటర్ అజయ్ మారుతిరావు అన్నారు. నిజామాబాద్ అర్బన్ జిల్లా కేంద్రంలో యువజన ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరుడు పెద్ద శంకరయ్యకు నివాళులు అర్పించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో యువతను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. తెలంగాణలో యూత్ కమిషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. యువత ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్లేందుకు తెలంగాణ యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరి సాయి, నిఖిల్, చతుర్వేది, అజయ్, దినేష్, అనిల్, సంతోష్, సాయి, కృష్ణ, మున్నా, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఆశా వర్కర్లు జిల్లా అధ్యక్షురాలు రాజమణి డిమాండ్ చేశారు. తమ సమస్యలపై స్పందించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని ఆమె అన్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఆశా వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ విధులు నిర్వర్తించిన సంగతి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలపై స్పందించకపోతే ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 16,000 ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలని, బీమా కల్పించాలని అన్నారు. ఈ నెల 16-17 తారీఖులలో జిల్లా కలెక్టర్ కేంద్రాలయంలో వంట వార్పు కార్యక్రమం ఏర్పాటు చేసి తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు. అనంతరం పలు షరతులతో కూడిన వినతి పత్రాన్ని ఆసుపత్రి పాలనాధికారి రాములకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్సీల ముందు కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం ఆశాలకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సీల ముందు మెడికల్ ఆఫీసర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ పక్క రాష్ట్రంలో ఏదైతే ఇస్తున్నారో ఫిక్స్డ్ వేతనం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. 19 నెలల నుంచి బకాయి ఉన్న 1,000 రూపాయలు కోవిడ్లో పనిచేసిన ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆశాలకు వేతనం పెంచుతున్నామని చెప్పేసి అన్నారో ఇప్పుడు కూడా పెంచాలి. లేదు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 16-17 కలెక్టర్ ఆఫీస్ కాడ వంట వార్పు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 8వ తారీఖు రోజు మహాసభ జరుపుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కాడ ముట్టడి కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ఆశాలకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుచున్నాము. 8వ తారీఖు రోజు నిజామాబాద్ జిల్లా, ఓన్లీ నిజామాబాద్ జిల్లా వరకు మహాసభ ఉంటుంది. ప్రతి ఒక్క ఆశా వర్కర్ జయప్రద. పోలీస్ రిక్రూట్మెంట్ లో శరీర దారుడ్య పరీక్షల కోసం రాజారాం మైదానాన్ని సిద్ధం చేశారు. గ్రౌండ్ ను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ రిక్రూట్మెంట్ లో అర్హత సాధించిన వారికి శారీరక దారుణ్య పరీక్షల కోసం 5వ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వద్ద ఉన్నటువంటి రాజారాం స్టేడియంలో గ్రౌండ్ సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఈ నెల 8 నుండి పరీక్షలు జరపనున్నారు. మైదానాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా హోల్డింగ్ పాయింట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్,
బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాట్లు, రిస్ట్ బ్యాండ్ సిస్టమ్ ఏర్పాట్లు, 800-1600 మీటర్ల రన్నింగ్, అభ్యర్థుల ఎత్తు, లాంగ్ జంప్, షార్ట్ ఫుట్ ఏర్పాట్లను అడ్మినిస్ట్రేషన్ విభాగం సిబ్బందికి ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలగునవి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఆర్ ఏసీపీ ఎన్ సంతోష్, సీసీఎస్ ఏసీపీ రమేష్, హోంగార్డ్ ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ఎన్ఐబీసీఐ ముఖిత్ పాషా, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ అనిల్ కుమార్ అప్పలనాయుడు, ఐటీఆర్ ఎస్ఐ నిషిత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలోని మండలాలకు కామారెడ్డి దూర భారం అవుతోందన్నారు. బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయ అధికారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం ఇచ్చారు. పిసిసి సభ్యుడు కాసుల బాలరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి తరలివచ్చారు. బాన్స్వాడ జిల్లా కేంద్రం యొక్క అవసరాన్ని తెలియజేస్తూ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే బాన్స్వాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో బాన్స్వాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ 107 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని కాసుల బాలరాజు గుర్తు చేశారు. జుక్కల్ మద్నూరు బాన్స్వాడ ప్రాంత ప్రజలకు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లడం చాలా దూరంలో ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బాన్స్వాడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని కాసుల బాలరాజు పేర్కొన్నారు. జిల్లా చేస్తామా చేయమా చేసేందుకు ఆస్కారం ఉందా లేదా ఏదో ఒక జవాబు చెప్పాలని చెప్పి మేము ప్రస్తుతానే కోరుకుంటున్నాం. గతంలో 107 రోజులు నిరంతరం పోరాటం చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి సభాపతి గారు కొంతమందిని పిలిచి ఏం చెప్పారంటే ఎక్కడైనా ఒకవేళ డిస్టిక్ ఇస్తే మొట్టమొదటి డిస్టిక్ అయ్యేది కేవలం బాన్స్వాడనే అని ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ఇప్పుడు చేస్తుంటే మండలి చేస్తుందని చాలా సంతోషం, కానీ జిల్లాను మర్చిపోయారు కాబట్టి ఖచ్చితంగా బాన్స్వాడ డెవలప్ కావాలా. బాన్స్వాడకు కామారెడ్డికి చాలా డిస్టెన్స్ ఉంది, ఇటు జుక్కలకు 100 చిల్లర కిలోమీటర్లు వస్తుంది కాబట్టి ఇటు జుక్కలు గాని బాన్స్వాడ గాని బాన్స్వాడ సెంటర్ ఉన్నది కాబట్టి జిల్లా కేంద్రం చేస్తానని గతంలో చెప్పారు. మరి ఇప్పటిదాకా కూడా దాన్ని ఊసి ఎత్తడం లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం చేయడానికి కోసం మళ్ళీ మరి ఉద్యమం చేపట్టడానికి కోసం సిద్ధమైనాం. దీని ఉద్యమాన్ని ఊవెత్తున వెలిచేటట్టు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాది. మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో గతంలో చేసినాం, మళ్ళీ అఖిలపక్షం అందరికి కూడా రమ్మంటున్నాం. మహారాష్ట్రలోని పండరిపూర్ పుణ్యక్షేత్రానికి భక్తులు బయలుదేరారు. పాదయాత్రగా భక్తులు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ విఠలేశ్వర మందిరం నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బైరాపూర్ విఠలేశ్వర ఆలయ శాశ్వత అధ్యక్షుడు ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర 15 రోజుల పాటు కొనసాగుతోంది. బైరాపూర్ విఠలేశ్వర ఆలయ చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. బైరాపూర్ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ద్రోణవల్లి సతీష్ తన తల్లి పాదాలకు నమస్కరించి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రగా వెళ్లి పండరిపూర్ విఠలేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి వస్తామని సతీష్ తెలిపారు. మీడియా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ఈ పాదయాత్ర చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఆరున సమావేశం కాలేను, సిబిఐకి లేఖ రాసిన ఎంఎస్సి కవిత. విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో రాణించాలి, ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ లో పలు ప్రదర్శనలు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, లాభసాటి పంటలపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారుల సూచన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం, బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచాలని ధర్నా చేపట్టిన కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.